హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈరోజు గోరింటాకు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఉన్న రౌడీలు కట్లతో బంధించి ఉంటారు. ఇక ఇటు అంబిక ఇంట్లో అబ్బాయి పేపర్ చదువుతూ ఉండగా అంబిక వచ్చి, ఆహా ఏం సుఖం బాబు నీది, వెనకట మా రోజుల్లో అల్లుడు ఇంట్లోకి వస్తే కాలు కింద పెట్టకుండా అత్తింటి వాళ్ళు మర్యాదలు చేసేవాళ్ళు, ఇప్పుడు నీలో చూస్తున్నాను నేను అని, నువ్వు ఏమని చెప్పావచ్చావు బాబు మా ఇంట్లోకి అని ఆ రోజు అభయ్ ఏం చెప్పాడో, గాయత్రి ప్రెగ్నెంట్ కదా, గాయత్రిని దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాను, కొద్ది రోజులు నేను ఇక్కడే ఉంటాను, గాయత్రిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాను అని చెప్పి ఇంట్లోకి వచ్చావు. కానీ నువ్వు సుఖం అనుభవిస్తున్నావు, నువ్వు కాలు కింద పెట్టుకోకుండా బాగా సుఖపడుతున్నావు అని అంబిక అభయ్ని అంటుంది. ఇక నా కూతురు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది అంబిక. హాస్పిటల్కి వెళ్తానని చెప్పింది ఆంటీ అని అంటాడు అభయ్. ఇక హాస్పిటల్కి వెళ్ళింది అన్న క్లారిటీ కూడా లేదా నీకు, అయినా తోడు వెళ్లకుండా ఏం చేస్తున్నావు నువ్వు, నాకు చెప్పినా నేనైనా వెళ్ళేదాన్ని కదా, నా కూతుర్ని ఒంటరిగా ఎలా పంపించాను అని అంటుంది అంబిక. సిగ్గుగా లేదా నీకు నా ఇంట్లో పడి తినడానికి అని అంటుంది అంబిక. ఇక అభయ్ బాధపడుతూ, తనకంటే నేనంటే ఇష్టం ఉండదంటి, నేను చెప్పింది వినదు కదా అంటే మీకు తెలుసు కదా అని అభయ్ అంటాడు. దాంతో గాయత్రి తప్పేముంది, నీ తప్పు అసలు, అందులో నా కూతురు తప్పేముంది, నీ వైపు తిప్పుకోవడం నీ లోపం ఉంది, తన లోపమే ఉంది అని అంబిక గాయత్రిని సమర్థిస్తూ మాట్లాడుతుంది అంబిక. ఇక ఓకే అంటే నాకు మీటింగ్ టైం అయింది, నేను వెళ్ళాలి అంటూ ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి అభయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది అంబిక, నేను ఇంతన్నా సైలెంట్గా ఉన్నాడు కానీ సీరియస్గానే తీసుకుంటున్నాడు, మంచివాడే అని అనుకుంటుంది. ఇక నేను అందుకే వెళ్ళలేను ఆంటీ, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ మిస్ అవ్వద్దు, నేను బాగుపడితేనే కదా, మంచి పొజిషన్కి వస్తేనే గాయత్రిని మా ఇంటికి పంపిస్తానన్నారు అని అభయ్ అంటాడు. ఇక అంబిక, డబ్బులు సంపాదించడం అంటే జూదమాడినంత సింపుల్ కాదు బాబు, ఉద్యోగం చేసి అంచెలంచెలుగా ఎదగాలి అని అంటే చాలా టైం పడుతుంది, అప్పుడు కథ కదా, చూద్దాంలే గాయత్రిని మీ ఇంటికి పంపించే విషయం అని అంబిక అంటుంది. అంచెలంచెలుగా ఎదగాలి అంటే పునాది ఉండాలి కదా అంటే, నాకు ఇదే పునాది అని అభయ్ వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లో హాస్పిటల్లో పేషెంట్కి సర్జరీ జరుగుతూ ఉంటుంది. జానకమ్మ, గాయత్రి, జానకమ్మ భర్త అందరూ అక్కడ ఉంటారు, పార్థు కూడా అక్కడే ఉంటాడు. పవర్ ఆఫ్ అయిపోతుంది, డాక్టర్ వచ్చి ఏంటి పవర్ ఆఫ్ అయిపోయింది ఏంటి, జనరేటర్ ఆన్ చేయి అని అంటాడు అక్కడ ఉన్న కంపౌండర్తో చెప్తాడు. ఇక సార్ నేను చూశాను జనరేటర్ ఆన్ అవ్వట్లేదు, ఎందుకంటే పవర్ కట్ కాలేదు, ఎవరో కావాలనే మెయిన్ ఆఫ్ చేశారు, మన వాళ్ళే వెళ్ళారు మెయిన్ ఆన్ చేయడానికి అని అంటాడు కంపౌండర్. దాంతో పార్థు కంగారు పడుతూ ఉంటాడు, శ్రీవల్లి శ్రీవల్లి అని వెతుకులాడుతూ ఉంటాడు. ఇంతలో శ్రీవల్లి గాజు అక్కడ కనిపిస్తుంది, అది చూసి శ్రీవల్లిని ఎవరో కావాలని తీసుకువెళ్ళారు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ జనరేటర్ ఎంతసేపు ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. జనరేటర్ చాలా సేపు ఉండదు, కొద్దిసేపే ఉంటుంది అని చెప్తాడు ఆ కంపౌండర్ అందుకు. ఇక దాంతో మన వాళ్ళు వెళ్ళారు ఆన్ చేయడానికి అని చెప్తాడు ఆ కంపౌండర్. దాంతో పార్థు నేను కూడా వేస్తాను, ఆ రూమ్ ఎక్కడ ఉంది, మెయిన్ రూమ్ అని కింద ఉంది అని చెప్తాడు కంపౌండర్. ఇక ఇద్దరు కిందికి వెళ్తారు, ఇంతలో పవర్ ఆన్ అవుతుంది. దానితో జానకమ్మ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, జానకమ్మ భర్త ఏడ ఓదారుస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన గాయత్రి, వీళ్ళేదో మాట్లాడుకుంటారు, వెడ్ సెట్ పెట్టుకుని కవర్ చేయాలి, వెడ్ సెట్ పెట్టుకుంటే నాకు వినపడదని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళ వల్ల నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అని హెడ్ సెట్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడే మాటలన్నీ చాటుగా వింటూ ఉంటుంది గాయత్రి. ఏంటండి ఇలా జరిగింది, పచ్చని తోరణాల మధ్య నిశ్చితార్థం జరగాల్సిన టైంలో ఇలా జరిగింది ఏంటి, శ్రీవల్లి నా మాట వినలేదు, అయినా శ్రీవల్లి నాకు మాట ఇచ్చింది ఈమెను కలవనని, అయినా కూడా కలుస్తూనే ఉంది, నిశ్చితార్థం వదిలిపెట్టుకొని వచ్చి కలవాల్సినంత అవసరం ఏముందండి, ఏం జరుగుతుందో అని, మళ్ళీ అలాంటి రోజులు వస్తాయేమని భయమేస్తుంది అని జానకమ్మ ఏడుస్తూ ఉంటుంది. దాంతో జానకమ్మ భర్త కూడా, నా గుండె ఎప్పుడూ ఆగిపోయేది కానీ శ్రీవల్లి పార్థు ధైర్యం వల్లే నా గుండె ఆగిపోకుండా ఇంకా ఉంది అని, ఇలాగే నా గుండె ఇంకో 10 కలాల పాటు ఉంటుందన్న నమ్మకం ఉంది, ఏమి జరగదులే, నువ్వు ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో, మన జాతకంలో ఎలా రాసి ఉందో అని బాధపడుతూ ఉంటారు. ఇక ఇదంతా వింటున్న గాయత్రి, ఆవిడ గురించి పెద్దమ్మకు కూడా తెలుసన్నమాట, మాట కూడా తీసుకుందా శ్రీవల్లి దగ్గర
ఇక శ్రీవల్లి గురించి తెలియని విషయాలు నాకు మమ్మీకి చాలా ఉన్నాయి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది గాయత్రి. ఇక గాయత్రిని చూసి జానకమ్మ గాయత్రి గాయత్రి అని పిలిచి శ్రీవల్లి ఎక్కడ ఉందో చూడు అని చెప్తుంది. సరే అని శ్రీవల్లిని వెతకడానికి గాయత్రి వెళ్తుంది. ఇక పార్థివ్ వెతుకుతూ ఒక రూమ్లో డోర్ తీస్తాడు. అందులో బాలు అనే ఒక రౌడీ ఒకప్పుడు పార్థివ్ దగ్గర పనిచేసేవాడు శ్రీవల్లిని కట్టేస్తూ ఉంటాడు అండ్ శ్రీవల్లి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక నిన్ను వదిలిపెట్టనే అని కట్టేస్తుంటాడు. అరే బాలు నువ్వు తప్పు చేసావురా అని ఆ రౌడీకి వార్నింగ్ ఇస్తుంటాడు పార్థివ్. తప్పు చేయలేదు, కరెక్టే చేశాను, నాకు ఇప్పుడు సమయం దొరికింది, నిన్ను దెబ్బ కొట్టడం కాదు, నీ వాళ్ళని దెబ్బ కొట్టడమే నా పని అని బాలు అంటాడు. ఇక పార్థివ్ కోపంగా నన్ను ఏమన్నా పర్లేదు, నా వాళ్ళ జోలికి వస్తే అసలే ఊరుకోను, అందులో నా ప్రాణానికి ప్రాణమైన శ్రీవల్లి జోలికి వస్తే నిన్ను ఊరికే ఎలా వదిలిపెడతానరా, ఆ రోజు దెబ్బలు వేశాను కదా మర్చిపోయావా, కీర్తిని కిడ్నాప్ చేస్తే ఎలా చితక్కొట్టాను, ఇంకా గుర్తులేదా నీకు అని వార్నింగ్ ఇస్తాడు పార్థివ్ ఆ బాలుకు. దాంతో ఆ బాలు ఎలా మర్చిపోతాను, అందుకే కదా నీ మీద పగ తీర్చుకోవడానికే కదా ఇంత దూరం వచ్చింది, అంత సింపుల్గా ఏది మర్చిపోను అని అంటాడు బాలు పార్థివ్కు చెప్తాడు. ఇక పార్థివ్ వచ్చి ఆ బాలును ఒక కట్టె తీసుకొని కొట్టేసి శ్రీవల్లిని కట్లు ఇప్పదీసి నువ్వు పారిపో అని చెప్తాడు. ఇక రౌడీతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు పార్థివ్. గాయత్రి ఇదంతా చాటుగా చూసి వెళ్ళిపోతుంది. నేను వదిలి వెళ్ళిపోను పార్థివ్, నేను కూడా ఇక్కడే ఉంటాను అని శ్రీవల్లి అంటుంది. దాంతో పార్థివ్, శ్రీవల్లి నువ్వు వెళ్ళిపో నా మాట విను, నాకేం కాదు నేను వస్తాను అని శ్రీవల్లిని పంపించేస్తాడు పార్థివ్. ఇక ఆ రౌడీని చితక్కొడతాడు పార్థివ్. ఆ రౌడీ విధవ పారిపోతాడు. శ్రీవల్లి జానకమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏంటి నీ చేతికేంటి ఈ కట్లు, ఈ దెబ్బలేంటి, గాజులు ఏమయ్యాయి, అసలు ఏం జరిగిందమ్మా అని అడుగుతుంది జానకమ్మ. దాంతో శ్రీవల్లి ఏమీ లేదమ్మా, నేను కరెంటు పోయినప్పుడు కింద పడ్డాను, ఇలా జరిగింది అని తన చెబుతుంది. కానీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, పార్థు తన ప్రాణాలకు తెగించి కాపాడాడని తెలిస్తే మీరు తట్టుకోలేరమ్మా అని చెప్దామనుకుంటుంది. కానీ వాళ్ళు తట్టుకోలేరు వింటే బాగుండదని చెప్పదు శ్రీవల్లి. ఇక అర్థం చేసుకొని నీ కడుపులో అంతా బాధ పెట్టుకొని బయటికి చిరునవ్వుతో ఏమీ జరగలేదని చెప్తావమ్మా, ఆ కష్టాలకు కారణం మేమే అని ఏడుస్తూ ఉంటుంది జానకమ్మ. అదేం కాదులే అమ్మా అని అంటుంది శ్రీవల్లి. ఇక ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ ఎలా అయింది అని అడుగుతాడు. అంతా మనం అనుకున్నట్లే జరిగింది, కానీ పేషెంట్ కోలుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని అంటాడు. ఇక ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.